किन्नौर वाली गेट है एंटर अयाम इदिगोंडि इदि किन्नौर वाली गेट अच्छा इसको सिर पे मारना एक बार चिकन दे दो గుడ్ మార్నింగ్ ఫ్రమ్ జ్యూరీ ఈ జ్యూరీ ఎక్కడ ఉందంటే హిమాచల్ లో ఉంది నిన్న ఈవినింగ్ నేను ఇక్కడికి రీచ్ అయ్యాను అన్నమాట ఈ జ్యూరీ వచ్చేసి ఎగ్జాక్ట్ గా మీకు లొకేషన్ చెప్పాలంటే మన రాంపూర్ నుంచి రికాంగ్ పియో వెళ్లే దారి మధ్యలో వచ్చింది అన్నమాట నేను ఇక్కడికి ఎలా రీచ్ అయ్యాను అనేది మీకు తెలియాలంటే మీరు ప్రీవియస్ వ్లాగ్ చూడాల్సిందే కాబట్టి మీరు ఆ వ్లాగ్ చూడండి ఇప్పుడు నాది ఒక సిరీస్ నడుస్తుంది వింటర్ స్పిటీ 2022 అని చెప్పేసి ఆ సిరీస్ లో భాగంగానే నేను ఇక్కడికి రీచ్ అయ్యాను అన్నమాట నేను ఈ జ్యూరీ మార్కెట్ లో ఈ హోటల్ రూమ్ తీసుకున్నాను అన్నమాట నేను మీకు ఆల్రెడీ చూపించాను కదా ఈ హోటల్ నుంచి మీకు బయట ఒకసారి లొకేషన్ చూపిస్తాను చూడండి ఇప్పుడు టైం వచ్చేసి 6:45 అవుతుంది 10th మార్చ్ అన్నమాట ఇంకా ఫ్రెష్ అవలేదు ఇంకా ఫ్రెష్ అయిపోయి మిమ్మల్ని బైక్ మీద కలుస్తాను అయితే బైక్ మీద కలవబోయే ముందు ఒకసారి మీ క్షేమ సమాచారం తెలుసుకుందాం యాజ్ యూజువల్ గా ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు అనుకుంటున్నాను నేనైతే ఫస్ట్ క్లాస్ గా ఉన్నాను వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ సిరిగిరి కిషోర్ సరే ఇంకా ఫ్రెష్ అయిపోయి బైక్ మీద కలుద్దాం ఈ హోటల్ వాళ్ళది కుక్క పిల్ల పెంచుకుంటున్నారు వీళ్ళు రామ్ అంట దీని పేరు భలే క్యూట్ గా ఉంటాయి ఇక్కడ అయితే మొత్తం ఫర్రీగా ఉంటాయి చూడండి ఎంత వచ్చిందో మొత్తం ఫర్రీగా ఉంటాయి ఇవన్నీ చికెన్ 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 దే దో అచ్చా ఇస్కో సిర్ పే మారనా ఎక్ బార్ చికెన్ దే దో ఇది హోటల్ వచ్చేసి నిన్న ఇక్కడే స్టే చేసింది ఈ హోటల్ పేరు మీకు ఒకసారి చూపిస్తాను హోటల్ బుషార్ అంటే ఇది వెళ్ళే బార్ అండ్ రెస్టారెంట్ ఇది ముందు ఉంది వెనకున్నాయి అనమాట రూమ్స్ అన్ని కరెక్ట్ గా ఇది మన జ్యూరీ మార్కెట్ ఏరియాలోనే ఉంది సరే మనం రైడ్ స్టార్ట్ చేసేద్దాం మీకు ఇటు సైడ్ వెళ్ళిపోతే మనం షిమ్లా వెళ్ళిపోతాం షిమ్లా రాంపూర్ ఇదంతా ఇటు సైడ్ ఇప్పుడు మనం ఇటు వెళ్ళాలి పదని బయలుదేరదాం మొత్తం మీద ఈ రోజు రైడ్ స్టార్ట్ అయ్యేసరికి అటు చేసి ఇటు చేసి 7:57 అయిపోయింది ఓకే ఫస్ట్ టార్గెట్ ఏంటంటే ఈ రోజు చిత్కూల్ వెళ్దాం మీకు ఐడియా ఉంటుంది కదా కుల్ లాస్ట్ విలేజ్ ఇండియాకి అక్కడ స్నోఫాల్ ఉండొచ్చు ఒకవేళ స్నోఫాల్ అయిపోయినా ఫుల్ గా స్నో కవర్డ్ గా అయితే ఉంటది ఈ రోజు మనకు పండగ స్టార్టింగ్ కిలోమీటర్ 26,658 పెట్రోల్ అయితే నిన్నే కొట్టించేసాను ఇక్కడ జ్యూరీలోనే కొట్టించేసాను జ్యూరీలో పెట్రోల్ పంప్ ఉంది ఇంకా జ్యూరీకి బాయ్ బాయ్ చెప్పేద్దాం అదిగోండి అక్కడ పైన స్నో కవర్డ్ మౌంటైన్స్ ఉన్నాయి మీకు కనపడుతున్నా లేదు పదండి బయలుదేరదాం ఓం నమ శివాయ్ ఇక్కడంతా ఆర్మీ ఏదో ఉంది మొత్తానికి క్యాంప్ అనుకుంటా ఇదిగోండి ఈ టెంపుల్ ఉంది కదా కోతులు ఈ టెంపుల్ ఉంది కదా ఇక్కడ హాట్ స్ప్రింగ్స్ ఉన్నాయంట హనుమతే నమో నమః ఇక్కడ హాట్ స్ప్రింగ్స్ ఉన్నాయంట హాట్ స్ప్రింగ్స్ అంటే తెలుసు కదా వేడి నీళ్ళు వస్తూ ఉంటాయి ఇప్పుడు మనమైతే వెళ్ళి చూస్తాం చిత్కూల్ ఇక్కడ నుంచి 95 కిలోమీటర్స్ ఉంది తాంగ్లా 71 తాప్రి 45 ఆర్మీ వాళ్ళు రన్నింగ్ చేస్తున్నారు వెల్కమ్ టు కిన్నూర్ శుభాగమన్ ఇక్కడ ఒక ఫోటో తీసాను ఇన్స్టాగ్రామ్ లో చూడండి ఈ ఫొటోస్ అన్ని కూడా ఎప్పుడప్పుడు నేను ఇన్స్టాగ్రామ్ లో అప్డేట్ చేస్తూ ఉంటాను ఈ రోజు ఫోటో ఈ రోజు అప్డేట్ చేసేస్తాను మనకి వీడియో అనేది కొన్ని రోజుల తర్వాత వచ్చింది నేను ఇంటికి వెళ్ళిన తర్వాత అప్డేట్ చేస్తాను ఇదిగోండి కిన్నూర్ గేట్ దేవభూమి కిన్నూర్ మే జిల్లా ప్రవాసన్ స్వాగా ఇది మామూలుగా ఇది ఆర్చ్ టైప్ గేట్ ఇది కట్టింది రోడ్డు చాలా చిన్నగా ఉంది ఇక్కడ అసలు ఒక లారీ వెళ్ళటానికి గ్యాప్ ఉంది బైక్ వెళ్ళాలంటే కిందకి దిగాల్సిందే కిన్నూర్ లోకి ఎంటర్ అవడానికి ఒకటి కొండ మధ్యలోంచి రూట్ వెళ్తా ఉంటది చాలా వీడియోస్ లో మీరు చూస్తుంటారు అది ముందుంటది ఇది జస్ట్ ఒక ఎంట్రన్స్ గేట్ అన్నమాట ఇక్కడ గాలి భయంకరంగా ఉంది ఈ కొండ పక్క నుంచి వెళ్తుంది రూట్ అంతా కూడా మెలికలు మెలికలుగా ఉంది చూడండి మళ్ళీ ఇక్కడ ఒక మెలిక పోలీస్ చెక్ పోస్ట్ అన్నట్టుంది ఇక్కడ ఎంట్రీ చేపించాలనుకుంటా एंट्री करवाना है अच्छा क्या 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 देना होगा बस बाइक का नंबर एंट्री कराना है ओनली बाइक नंबर एंट्री चेयलंट चूँगी कोंड पक्ने एट्ला ओ इदेना वच्चेसिंदी ఇదిగోండి కిన్నూరు ఎంట్రన్స్ కొండ లోపల నుంచి వెళ్తా కదా రూట్ అని చెప్పాను కదా ఇదే అది వావ్ ఇదే కొండ లోపల నుంచి వెళ్ళే రూటు ఇక్కడ ఒక ఫోటో తీయాలి
కిన్నూరు వాలి గేట్ అయితే ఎంటర్ అయ్యాము. ఇదిగోండి ఇది కిన్నూరు వాలి గేట్. వా సూపర్ ఉంది. ఇక్కడ కొన్ని ఫోటోలు అవి తీశాను. ఇదిగోండి ఎదురుగా వచ్చింది బస్సు. మీతో లాక్ చేస్తా చేస్తా ఇక్కడ కొన్ని ఫోటోలు అవి తీశాను. ఇన్స్టాగ్రామ్లో మీరు నన్ను ఫాలో అవ్వండి. మీకు అక్కడ ఫోటోలన్నీ అప్లోడ్ చేశాను అనమాట. ఇక్కడ ఒక షాట్ తీద్దాం అన్నట్టుగా కెమెరా పెట్టాను అనమాట. ఇదిగోండి ఇక్కడ పెట్టాను కెమెరా. దగ్గర మాత్రం జాగ్రత్త చూసుకోవాలి. ఎందుకంటే ఏదన్నా బస్సు కానీ కార్ కానీ ఏమొచ్చినా కానీ రోడ్డు దిగాల్సి వస్తుంది. ఆ బస్సులు కార్లలో కూడా భయంకరంగా స్పీడ్గా వస్తున్నారు. అంటే వాళ్ళకి అలవాటు అనుకుంటా. అంటే వాళ్ళు స్పీడ్గా వస్తున్నారు. రోడ్డు చూడండి ఎంత చిన్నగా ఉందో నేరవగా ఉందో. ఓన్లీ మనకు ఒక కారు లేకపోతే ఒక బస్సు ఒక ట్రక్ పెట్టి చూడండి. అనుకోండి ఎట్లా ఏదైనా ఎదురుగా వచ్చినప్పుడు మనం సైడ్కి వెళ్ళిపోవాల్సిందే. ల్యాండ్ స్లైడ్ అన్నట్టు ఉంది. రాయట పడిందో ఇదైతే అక్కడ వచ్చి ఆగింది ఈ రాయి అయితే. మొత్తం వస్తాచ్చే ఇంకా ఆఫ్ రోడ్డు చాలా దూరం నాకు ఆఫ్ రోడ్డు ఉన్నట్టున్నా. ఇది కొట్టుకుంటాను అసలు. ఫ్రంట్ మడ్గార్డ్ చెప్పాను కదా. అబ్బో కథం అయిపోయింది. మొత్తం డ్యాన్స్ ఆడింది లాహిరి లాహిరి లాహిరిలు అన్నట్టు. రోడ్డు అంతా చూడండి రోడ్డు పక్క నుంచి ఎట్లా వెళ్తుందో. క్లిఫ్ హ్యాంగర్స్ వీటిని క్లిఫ్ హ్యాంగర్స్ అంటారు. వా బెలా ఉన్నాయి కలర్. బ్లాక్ కలర్ బ్లాక్ కలర్ రాక్స్. హార్న్ దే చూసారా. అందుకే వాడు హార్న్ దే అని చెప్పేసి పెట్టాడు. ఎంత క్లిఫ్ హ్యాంగరే. మొత్తం క్లిఫ్ హ్యాంగరే. ఇదైతే మరీ కొండ కింద నుంచి వెళ్తున్నాం. కొండను బాగా చెక్కేసినట్టున్నారు చూడండి. కొండను ఇట్లా కరువుగా చెక్కేశారు. బా మొత్తం ఇట్లానే ఉంది రూట్ అంతా. ఎక్కడ దాకా ఉందో కిందకి వెళ్తుంది రూటు. ఓ పైనుంచి వాటర్ పడుతున్నట్టుంది డ్రాప్స్. అస్సలు తెలియట్లేదు దగ్గరికి వచ్చిందాక. కరెక్ట్గా టర్నింగ్ ఇట్లా తిరగంగానే ఏదో ఒక బస్సు ఏదో ఒకటి ఉంటుంది. ఏదో కారు బస్సు ఏదో ఒకటి వస్తుంది. కృపయా ధీరే చలే అని చెప్పేసి రాస్తుంది ఇక్కడ వాటర్ డ్రాప్స్. ఈ రూట్ అంతా ఇట్లానే ఉంది. ఇదైతే పూర్తిగా అసలు చిన్న మన ఎత్తు మీద కప్పు కట్టినట్టుగా ఉంది. కింద పడిద్దామన్నట్టు. ఇక్కడ ఏదో బ్రిడ్జ్ ఏదో పలు వచ్చింది. ఓ ఇక్కడ చెట్టు అడ్డం వచ్చింది కొంచెం ముందుకెళ్దా. ఇదిగోండి ఇక్కడ బ్రిడ్జ్ చూడండి ఎట్లా వచ్చిందో. భలే ఉంది. అటు నుంచి వ్యూ బాగా కనపడింది అనుకుంటే అటు నుంచి చూపిస్తాను మీకు. అక్కడైతే చూడండి మొత్తం స్నో కవర్డ్ ఉంది పైన. ఎలా ఉంది బ్రిడ్జ్ అయితే. అటు నుంచి వ్యూ చూపిస్తాను. ఇక్కడ డ్రోన్ ఎగరేస్తే బాగుంటుంది కానీ ఇప్పుడు మన దగ్గర అంత టైం లేదు.
మనం ఇక్కడ ఇంకా డ్రోన్ షాట్ లేదంత తీసుకుంటే ఈరోజు సాంగ్లాలోనే ఆగాల్సి వచ్చింది చిత్తుకులో అవ్వదప్పుడు ఇది ఇటు నుంచి వ్యూ బాగా వస్తుంది అనమాట చూడండి ఇదిగోండి ఇటు నుంచి వ్యూ బాగుంది ఆహా ఇప్పుడు ఫోటో తీద్దాం కొంచెం జాగా ఏ వంగ్తు వంగ్తు జీ యాసే సాంగ్లా కితనా దూరే సాంగ్లా యాసే 36-40 కిలోమీటర్ 40 किलोमीटर होगा। ये क्या है? पावर प्लांट है क्या? हाँ जी, हाँ जी, पावर प्लांट है ये। अच्छा, क्या नाम बताया? ये यहाँ वांगतू, कर्चम वांगतू प्रोजेक्ट। कर्चम वांगतू प्रोजेक्ट। 1000 मेगावाट। इधर वांगतू अंटा ये प्लेस पेरू। इकड़े चाय दाउदा ने पेस आ गया ना। इकड़े नीचे सांगला मन के 40 किलोमीटर डिस्टेंस लो उन्दे। इकड़े बाइक इकड़े पार्क जैसा ना। ఇలాంటి చోట్ల ప్రశాంతంగా కూర్చొని చాయ్ తాగితే ఆ మజానే వేరు ఉంటుంది. ఇక్కడ వాతావరణం చూడండి, ఓన్లీ మీకు వాటర్ సౌండే వస్తుంది. మీకు ఇప్పుడు కెమెరా అటువైపు తిప్పి చూపిస్తాను. ఈ లొకేషన్ అయితే అదిరిపోయింది. ఇక్కడ ఒక 10 నిమిషాలైనా కూర్చోవలసిందే. ఊరికే బైక్ తీసుకుని పరిగెత్తడం కాదు, మనం ఏంటంటే ప్రశాంతంగా రైడ్ ని ఎంజాయ్ చేయాలంటే మీరు కూర్చోవాలి, ఆ ప్లేస్ ని మీరు ఆస్వాదించాలంటారు కదా. ఆ టైప్ లో మనం ఆస్వాదించినప్పుడే రైడ్ కి ఆ ఇంపార్టెన్స్ అనేది ఉంటుంది. ఏదో బైక్ తీసుకుని ఊరికే పరిగెత్తడం కాదు, రైడ్ చేయడం అంటే అదేదో బైక్ దొరికింది కదా అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు పరిగెత్తించడం కాదు. ఇలాంటి లొకేషన్స్ కి మనం వచ్చినప్పుడు ఆ లొకేషన్ లో అట్మాస్ఫియర్ ని మనం ఫీల్ అవ్వాలంటే అక్కడ కూర్చోవాలి. ఇది నేను చక్కగా కుర్చీ వేసుకొని కూర్చున్నాను, ఇలా కుర్చీ వేసుకొని కూర్చొని చక్కగా చాయ్ తాగుతున్నాను, ఈ లొకేషన్ ఎంజాయ్ చేస్తున్నాను.